దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. ఒక ప్రత్యేకమైన సెమినార్ను గూర్చిన ప్రకటన దయచేసి అందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో మనం ప్రకటించిన విధముగా సెమినార్ రాజమండ్రిలో జరుగుద్దని చెప్పడం జరిగింది గనక. అయితే రాజమండ్రిలో జరుగుతున్న సెమినార్ను గూర్చి ఒక అత్యవసరమైన ప్రకటన చేయవలసి వస్తుంది, దయచేసి గమనించండి. గతంలో ప్రకటించిన అడ్రస్ ఏదైతే ఉందో రాజమండ్రిలో, అక్కడ జరగడం కష్టతరం అవుతుంది. ఎందుకు అంటే ఇన్ని రోజులు మీకు అడ్రస్ పరిచయం చేయడానికి లేదా అడ్రస్ను గురించి చెప్పడానికి కూడా ఆలస్యం వెనక కారణం ఏమిటంటే, ఇప్పటికీ కోవిడ్ నిబంధనలు గవర్నమెంట్ అమలు చేస్తుంది కనుక నిబంధనల మేరకు ఎవరైనా ఇలాంటి కార్యాలు జరిగించాలి అంటే పర్మిషన్ దొరకడం కష్టం అవుతుంది. దానివలన ఇన్ని రోజులు మీకు సరిగ్గా సెమినార్ను గురించి అప్డేట్స్ మీకు ఇవ్వలేకపోయాం. ఇన్ని రోజులు ప్రయత్నాలు చేసాం. రాజమండ్రిలో జరుగుతున్న సెమినార్ ఏదైతే ఉందో దాని అడ్రస్ మార్చడం జరుగుతుంది, దయచేసి గమనించండి. కోవిడ్ నిబంధనల ప్రకారం 100 నుండి 150 మంది మాత్రమే కూడుకోవాలని గవర్నమెంట్ నియమించింది కనుక 100 మంది కూడుకొని వాక్యాన్ని ధ్యానించాలని మనం నిర్ణయించడం జరిగింది. అలాంటి 100 మంది కూడుకొని వాక్యాన్ని వినడం అనేది సిటీలో అసాధ్యం కనుక నిబంధన ఉల్లంఘించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాలు జరిగించడం మంచిది కాదు కనుక అడ్రస్ మార్చడం జరుగుతుంది. దయచేసి అడ్రస్ను గూర్చి మీరు మనస్సును పెట్టండి. అడ్రస్: నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, బీఈడి కాలేజ్, రామేశ్వరంపేట, పెద్దాపురం మండలం, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన. మరలా, నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, బీఈడి కాలేజ్, రామేశ్వరంపేట, పెద్దాపురం మండలం, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన. రాజమండ్రి నుండి కాకినాడకు వెళ్ళే ఏడీపీ రోడ్ మధ్యలో ఈ అడ్రస్ మీకు దొరుకుద్ది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య, సిటీ వాతావరణానికి దూరంగా పచ్చని వాతావరణం మధ్య 5 ఎకరాల విస్తీర్ణంలో మన సెమినార్ పెట్టడం జరుగుతుంది. గమనించండి, పచ్చని వాతావరణం మధ్య చక్కటి వాక్యాన్ని వివరించడానికి దైవజనులందరూ సిద్ధపడి ఉన్నారు. మీరు కూడా సిద్ధపడండి. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతముగా రండి. వచ్చే ముందు ఈ ముఖ్యమైన ప్రకటన మనసును పెట్టండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మీరు కూడా ఇప్పటికే ఆలస్యమైతే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. త్వరగా మీరు ఎంతమంది వస్తున్నారన్నది నిర్వాహకులకి అంచనా ఉంటే దానిని బట్టి మీకు ఆహారాన్ని రెడీ చేయడం అనేది జరుగుద్ది, మీ వసతులు రెడీ చేయడం అనేది జరుగుద్ది కనుక ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అయితే 5 రోజులకి మనిషికి వచ్చి అయ్యే ఖర్చు తాత్కాలికంగా ఇప్పుడున్న రోజుని బట్టి వేయాలంటే చాలా ఎక్కువ. అంత బరువు భారం ఎవరి మీద డబ్బు రూపంలో పెట్టకూడదని సహోదరులైన వారందరూ కలిసి కూర్చొని కేవలం మనిషికి 300 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. ఇది పెద్ద భారభరితమైనది కాదు, దయచేసి మనసును పెట్టండి. మనిషికి 300 రూపాయలు మాత్రమే, ఇది కూడా మేము కట్టలేమని, ఈ డబ్బులు కూడా ఇబ్బందిగా ఉన్నాయని ఎవరైనా అనుకుంటే దయచేసి మీరు ఎవ్వరూ ఆగొద్దు. ఈ డబ్బు మీ రాకకి ఆటంకం కాదు. భోజనాల దగ్గర కానీ, ఉండడానికి కానీ ఎక్కడ మీ దగ్గర డబ్బు వసూలు చేయడం అనేది జరగదు. దయచేసి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, రండి. 11వ తారీఖు సాయంత్రానికే మీరు రావడం మంచిది. ఎందుకు అంటే 12వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్తోనే సెమినార్ స్టార్ట్ అవుద్ది కనుక 11వ తారీఖు సాయంత్రానికే ఎక్కడెక్కడ ఉన్న వారందరూ అక్కడికి రావడం జరుగుతుంది. మీరందరూ కూడా రండి. మరలా, సెమినార్ 16వ తారీఖు సాయంత్రం నైట్ మీటింగ్తో మనకు సెమినార్ అవడం జరుగుద్ది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు వెళ్ళడం కష్టం కనుక మీరు ఆ నైట్ అక్కడ ఉండిపోయి మరలా 17వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ లేదా మీరు మార్నింగ్ టైంలో ఏ టైం అయినా మీరు వెళ్ళొచ్చు. టిఫిన్ చేసి మీరు చక్కగా మీరు అనుకున్న ప్రాంతాలకు వెళ్ళొచ్చు. మరొక ప్రకటన, రాజమండ్రి వచ్చిన సామర్లకోట బస్ స్టాండ్కి వచ్చిన లేదా సామర్లకోట బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ రాజమండ్రి కానీ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ మీరు ఎక్కడికి వచ్చినా మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే మాకు ఫోన్ చేయండి. మీ గూగుల్ లొకేషన్ అనేది షేర్ చేయడం జరుగుద్ది. ఇందులో
ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి, కోవిడ్ నిబంధనల మేరకు అడ్రస్ మార్చడం జరుగుతుంది. దీని మనసును బట్టి అందరూ రాగలరు. మంచి వాతావరణంలో వాక్యం అందింపబడుతుంది కనుక దయచేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు. వాక్య సేవకులు సిద్ధపడి ఉన్నారు, క్వైర్ టీం సిద్ధముగా ఉంది, ప్రతి ఒక్కరూ సిద్ధముగా ఉన్నారు. ఇక రావడానికి మీరు కూడా సిద్ధపడండి. సెలవు.